150 పేజీల కథ రాస్తున్నప్పుడే చూస్తున్నాడేమో దర్శకుడు. ట్రిమ్మింగ్లకు తావులేదు, రాసిందే తీశాడు. 150 పేజీల కథ కెమెరాలో అంతే ఖచ్చితంగా చిక్కడానికి దాదాపు 100 రోజుల షూట్. దర్శకుడి కళ్ళలా మారిన టీఓపి. 150 పేజీల కథ శబ్దం పేపర్ మీద వినిపించదు మనకు, కానీ సంగీత దర్శకుడు మాత్రం చాలా స్పష్టంగా ఆ శబ్దాన్ని విన్నాడు. 150 పేజీల కథ. కథ జరుగుతున్న లొకేషన్స్ కోసం దాదాపు పేజీలు ఎన్ని ఉన్నాయో అన్ని రోజులు లెక్కి. 150 పేజీల కథ. కథకు కావలసిన విభిన్నమైన ఆర్ట్ వర్క్, కొత్తదనం నిండిన సెటప్, రాజీ తెలియని టీమ్ వర్క్. 150 పేజీల కథ. పేజీల్లో తెలిసింది దట్టమైన అడవులు, వాగులు, వంకలు. తెలియంది 7 డిగ్రీల చలి. అందులోనూ సీన్ కోసం సృష్టించబడిన భీకర వర్షం. నీకు వణుకు సినిమా చూస్తున్నప్పుడు వచ్చిందేమో, మాకు చేస్తున్నప్పుడే వచ్చింది. 150 పేజీల కథ. 160 నిమిషాలు సినిమాగా మారడానికి, ప్రేక్షకుల వెన్నుల్లో వణుకు పుట్టించడానికి ప్రొడ్యూసర్తో సహా కథకు పనిచేసిన అందరి ప్రయత్నంలో నిజాయితీ ఉంది. అలాంటి ప్రయత్నాన్ని ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు మా హృదయపూర్వక కృతజ్ఞత. దడలు దడలు అంది.